ఫిల్మ్ మేకింగ్లో తన యూనిక్ స్టైల్ని మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే ప్రూవ్ చేసుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ కెరీర్కి బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చిన అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్, షాహిద్ కపూర్తో తీసి అక్కడ కూడా భారీ హిట్ కొట్టారు. ఇప్పుడు సాఫ్ట్ అండ్ చాక్లెట్ బాయ్లో పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్ని నెవర్ బిఫోర్ అవతార్లో చూపిస్తూ సందీప్ వంగ తీస్తున్న ప్యాన్ ఇండియా సినిమానే యానిమల్. ఆగస్టు 11 థియేటర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ టీజర్ని ఈరోజు రిలీజ్ చేశారు. అంటే ఇది టీజర్ కూడా కాదు, జస్ట్ టీజర్కే టీజర్. 50 సెకండ్లు మాత్రమే ఉండే ఈ టీజర్తో సందీప్ యానిమల్ను ఎలా తీర్చిదిద్దారో అర్థమయ్యేలా కొన్ని షార్ట్స్ చూపించారు. టీజర్ మొదలవగానే గోల్డెన్ స్కల్ మాస్క్ పెట్టుకున్న కొందరు రణబీర్ను రెచ్చగొడుతున్నట్లు వాళ్ళ చేతుల్లో ఉన్న గొడ్డళ్ళు తిప్పుతూ హడావిడి చేస్తూ చూపించారు. ఆ నెక్స్ట్ షాట్ ఫైర్ సేఫ్టీ కోసం వాడే చిన్నపాటి గొడ్డల్ని రణబీర్ తీసుకోవడం, బ్యాక్గ్రౌండ్లో డేంజర్ సైరన్ వినిపిస్తూ ప్రీ టీజర్ని ఓపెన్ చేశారు. బ్యాక్డ్రాప్లో మ్యూజిక్కి బదులు భూపీందర్ బబ్బల్, మన్నన్ భరద్వాజ్ పాడిన పంజాబీ సాంగ్ని వాడుకున్నారు. ఇక అంతే, రణబీర్ విధ్వంసం స్టార్ట్ అయిపోతుంది. గొడ్డలి చాలా వాటంగా తిప్పుతూ బ్లడ్ బాత్ చేయించాడు థ్రెటన్ చేసిన గ్యాంగ్కి. గొడ్డలితో ఒకడిని నరికి గాల్లోకి లేపినప్పుడు రణబీర్ ఇంటెన్సివ్ లుక్ను రివీల్ చేశారు. జస్ట్ అంతే, యానిమల్ టైటిల్తో క్లోజ్ అయిపోయింది. టీజర్ ఎప్పుడో కూడా చెప్పలేదు కనీసం. రణబీర్ కపూర్ వైట్ షర్ట్ వైట్ పంచ్కు ఈ బ్లడ్ బాత్కి అసలు సంబంధమే లేదు. ఒకటి పీస్కి సింబల్, ఇంకొకటి అయితే కంప్లీట్ వైలెన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్లోకి రణబీర్ను లాగారు, యానిమల్లా మార్చారు అని డైరెక్టర్ ఉద్దేశం అయి ఉండొచ్చు. టీ సిరీస్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11 థియేటర్లో సందడి చేయనుంది. క్వింటన్ టారెంటినో తీసే స్టైలైజ్డ్ వైలెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్స్ లాంటివి ఇండియన్ ఇండస్ట్రీ నుంచి రావు అనే స్టేట్మెంట్ను బద్దలు కొట్టడానికి కావచ్చు. రణబీర్ కపూర్ ఇమేజ్కు ఏమాత్రం సంబంధం లేని పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ని తీస్తున్నారు సందీప్ రెడ్డి. ఈ సినిమాకు ఆయనే రైటర్ డైరెక్టర్తో పాటు ఎడిటర్ కూడా.